భారతదేశ పారిశ్రామిక చరిత్రలో ఒక శకం ముగిసింది. జాతీయ అంతర్జాతీయ వాణిజ్య యవనికపై తనదైన ముద్ర వేసిన పారిశ్రామికవేత్త చైర్మన్ ఎమెరిటస్ ఆఫ్ టాటా సన్స్ రటన్ నావల్ టాటా ఇక లేరు. వంటగదిలో వాడే ఉప్పు నుంచి ఆకాశంలో ఎదిగే విమానాల దాకా ఎన్నెన్నో ఉత్పత్తులు సేవలతో భారతీయుల నిత్య జీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని 2 దశాబ్దాల పాటు నడిపించిన ఆ పారిశ్రామిక దిగ్గజం మరలిరాని లోకానికి తరలి వెళ్లిపోయారు. రక్తపోటు స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవడంతో 3 రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ క్యాండ్రీ ఆసుపత్రిలో చేరిన రతన్ టాటా ఆరోగ్య పరిస్థితి విషమించి నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం కావడంతో నేను బాగానే ఉన్నా, ఆందోళన వద్దు అంటూ ప్రకటన చేసి 3 రోజులకే ఆయన కన్నుమూశారు. గ్రూప్ వ్యవస్థాపకుడు డమ్షెడ్జీ టాటాకు మునిమనవడైన రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. తల్లిదండ్రులు సునీ టాటా, నావల్ టాటా. ఆయన పుట్టిన 10 ఏళ్లకు విడిపోవడంతో రతన్ టాటా తన నాయనమ్మ అయిన నవాజ్బాయ్ టాటా వద్ద పెరిగారు. ముంబై, సిమ్లాలో కొంతకాలం చదివిన అనంతరం ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం అమెరికాకు వెళ్లారు. అమెరికాలోని రివల్డేల్ కంట్రీ హైస్కూల్లో పట్టాపరుచుకున్న అనంతరం కర్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. 1959లో డిగ్రీ పట్టా పుచ్చుకున్న రతన్ టాటా 2008లో అదే కర్నెల్ యూనివర్సిటీకి $50 మిలియన్ విరాళం ఇచ్చారు. ఈ విద్యా విద్యాలయాన్ని చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ దాతగా నిలిచారు. అమెరికాలో పట్టభద్రుడైన అనంతరం 1961లో ఆయన టాటా గ్రూప్లో చేరారు. తొలుత టాటా స్టీల్లో చిరుద్యోగిగా చేరిన ఆయన గ్రూప్లోని వివిధ కంపెనీల్లో విభిన్న హోదాలో పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ డైరెక్టర్ ఇన్ఛార్జ్గా, 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్గా ఇలా పలు బాధ్యతలు నిర్వహించారు.